మహబూబాబాద్ జిల్లా పెద్దబంగారం మండల కేంద్రంలో ఏపీ ఎస్ఎస్ పెద్దబంగారం ప్రధాన ఉపాధ్యాయులు, ప్రాథమిక పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు ఏ విజయ్ కుమార్, ఆర్ఆర్ కవిరాజు వారి ఉపాధ్యాయ బృందంతో గ్రామ పెద్దల సహకారంతో బడిబట్ట కార్యక్రమాన్ని పాఠశాల నుండి గ్రామంలో వీధులన్నీ తిరిగి గ్రామ పంచాయతీ ఆఫీస్ వద్ద బడి పిల్లల గురించి మరియు ప్రభుత్వ పాఠశాలలు, ప్రైవేట్ పాఠశాలల గురించి వివరించారు. ఇందులో ముఖ్యంగా పాల్గొన్న వారు గ్రామ సర్పంచ్ లక్ష్మీ రామచంద్రయ్య శర్మ, జడ్పీటీసీ జ్యోతిర్మయ్ సుధీర్, ఎంపీటీసీ బతుకమ్మ మరియు ఎంపీటీసీ శ్రీనివాస్ మరియు గ్రామ ఉప సర్పంచ్ శ్రీరామ్, పాఠశాల ఎస్ఎంసీ చైర్మన్ చంద్రమౌళి, భువనగిరి లింగమూర్తి, గ్రామ వార్డు మెంబర్లు పెద్దలు పాల్గొన్నారు. 20 మంది విద్యార్థులు పాఠశాలలో చేరిన పాఠశాల ప్రధానోపాధ్యాయులు విజయ్ కుమార్ సూపర్ టీవీ ద్వారా తెలియపరిచారు. మరియు పాఠశాల తెలుగు పండితులు ఈ బడిబట్ట కార్యక్రమానికి జయశంకర్ సార్ బడిబట్ట అని పెట్టడానికి గల వివరణ సూపర్ టీవీ ద్వారా వివరించారు. సర్కార్ బడిలో చదివించండి, ఎక్కడో ఎందుకు దండగా, ఎక్కడో ఎందుకు దండగా, ఎక్కడో ఎందుకు దండగా, గ్రామాల్లోని పాఠశాలలు దేశానికి పట్టుబొమ్మలు, గ్రామాల పాఠశాలలు దేశానికి పట్టుబొమ్మలు, పట్టుబొమ్మలు పట్టుబొమ్మలు. అండి, ప్రైమరీ స్కూల్ నుండి అడ్మిషన్స్ వస్తున్నాయండి. మన పాఠశాలలో ప్రిన్సెస్లు ఉన్న ప్రైమరీ నుండి ఇప్పుడు ఇలా 16 మంది, తర్వాత పక్క పాఠశాలకు వెళ్ళి వస్తున్నారు. మొత్తం కలిపి ఇటు వరకు 2 రోజులలో 20 మంది అడ్మిషన్ అయినాయండి. 20 మంది అయినాయి అంటే మీ యొక్క గోల్ ఎంత మందిని చేయగలరనే ఆశ ఉన్నది సార్ మీకు? మాకు చుట్టుపక్కల కలిపి మేము ఒక 110 మంది అనుకుంటున్నాం అండి అడ్మిషన్స్ ఈ సంవత్సరం. అన్నీ పాఠ అన్నీ విషయ వివరాలన్నీ సేకరించిన ఇప్పటివరకు. ఇప్పుడు మీ దగ్గర 10x10 వచ్చిన అమ్మాయిని ముందు చూపెట్టి అందరికి తెలియపరుస్తారా? అందరికి తెలియపరుస్తున్నాం, విస్తృతంగా ప్రచారం చేస్తున్నాం. ప్రైవేట్ పాఠశాలకు ధీటుగా గవర్నమెంట్ పాఠశాల లోపల ఎటువంటి లోటు లేదని, మరి విద్యా బోధన లోపల ఉపాధ్యాయులు అంత సమర్థులని నిరూపించేందుకు ఇది ఒక ఉదాహరణ అని చెప్తున్నాం మేము. మా యొక్క స్టాఫ్ పర్టికులర్స్తో సహా మొత్తం కూడా మేము పాంప్లెట్లు ముద్రించి ఇవ్వడం జరిగింది. దాని ప్రకారము మేము ప్రతి గ్రామానికి వెళ్ళి ఈ యొక్క విషయాన్ని అందరికీ కూడా మరి తల్లిదండ్రులకు. సో గత కొంతకాలంగా చూసినట్లయితే ఒక దశాబ్ద కాలం పాటు ఆ ప్రభుత్వ పాటు పనిచేస్తున్నాం. విద్యా సంవత్సరం ప్రారంభం లోపల బడిగీడు పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా బడిలో చేర్పించడం అనేది బడిబాట కార్యక్రమం యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశం. ప్రభుత్వం యొక్క ఉద్దేశం ఏంటి అని అంటే 6 నుంచి 14 సంవత్సరాల వయసు గల పిల్లవాళ్ళు ఎవరు కూడా, చదువుకునే అర్హత ఉన్నటువంటి పిల్లలు ఎవరు కూడా పాఠశాలకు వెళ్లకుండా బయట పనులలో ఉండకూడదు, తప్పనిసరిగా చదువుకోవాలి. నిర్బంధ ప్రాథమిక విద్య అనేది ఒక హక్కు పిల్లలకు రాజ్యాంగం కల్పించింది అది. సో దీన్ని ఫుల్ఫిల్ చేయడం కొరకే ఈ బడిబాట కార్యక్రమం అనేది అన్ని పాఠశాలలో కూడా, రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పాఠశాలలో కూడా నిర్వహిస్తున్నారు. అదేవిధంగా మా పెద్దవాళ్ళ హై స్కూల్ లోపల కూడా ఆయన జీవితాన్ని కూడా ఉద్యమం కోసం త్యాగం చేసి అతనికున్న ఆస్తిపాస్తులన్నీ కూడా బ్రహ్మచారిగా ఉండి ఆయన ఆస్తిపాస్తులు కూడా తెలంగాణ ఉద్యమం కోసం ఆయన అంకితం చేయడం జరిగింది. ఆ సిద్ధాంతకర్తగా ఉండి ప్రజల కోసం పాలన అనే ఉద్దేశంతో నాటి నుండి నేటి వరకు ఒక 8 సంవత్సరాల నుండి తెలంగాణ ఆంధ్ర ప్రజల ఉక్కు పాదాల కింద, ఆంధ్ర నాయకుల ఉక్కు పాదాల కింద నలిగిపోతుంది కాబట్టి తెలంగాణ ప్రజలకు స్వేచ్ఛా స్వాతంత్రం కావాలనే ఉద్దేశంతో తన ప్రాణం పోయేంత వరకు కూడా తెలంగాణ ఉద్యమం కోసం పోరాటం చేసి ఆ పోరాట సిద్ధాంతకర్తగా ఉండి ముఖ్య సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ కాబట్టి